ముగ్గురులో అతను పేరు పెట్టారు అన్నటువంటిది. మరి ఆ ముగ్గురులో ఒకళ్ళే ఇక్కడ కూడా అక్కడైనా అంతే కదా, నలుగురిలో ఒకళ్ళు ఎంపిక చేసి టాప్ ఫోర్ ఎవరు అనేది తెలుస్తారు. ఆ ఫోర్లో ఒకళ్ళకి ఇచ్చారు. అది ఎట్ట ఇచ్చామంటే అది ప్రభుత్వం చూసుకుంటుంది ఎట్ట ఇవ్వాలన్నట్టు. ఇక్కడ ఇచ్చారు కదా అట్లాగే, ఇప్పుడు అక్కడ కూడా 100 మంది న్యాయమూర్తులు ఉండగా, న్యాయవాదులు ఉండగా ఒకళ్ళే న్యాయమూర్తి ఎట్ట అయ్యారు? వాళ్ళని వాళ్ళు నియమించుకున్నారు. ఇక్కడ నువ్వు నియమించద్దు అంటున్నారు ప్రభుత్వాన్ని. ప్రభుత్వాన్ని నియమించకపోతే ఇంకెవరు నియమిస్తారు? అదేమంటే తేడా చేస్తున్నారు. అన్ని వ్యవస్థల్లో తేడాలు వచ్చినాయే, ఆ తేడాలు సరి చేయాల్సిన వ్యవస్థే కదా. అక్కడే వాళ్లే తేడా చేస్తున్నారు కదా. ఇక్కడ ఏది తమని తాము నియమించుకునేటువంటి విధానం, రాజ్యాంగం చెప్తే తప్పులే, రాజ్యాంగం చెప్పలేదు కదా. కొలీజియం పెట్టుకోండి, మీకు మీరు నియమించుకోండి అనేటువంటిది. నిన్న ఒక కామెంట్ కూడా చేశారు, అసలు ఇన్నేళ్లలో ఒక మహిళ కూడా చీఫ్ కాలేదని. చీఫ్ జస్టిస్ ఎవరయ్యారు? చీఫ్ జస్టిస్ కాలేదు కదా. రాష్ట్రాల్లో వీళ్ళు కూడా అయ్యారు ఎన్నికల కమిషనర్. దెన్ ఎక్కడ లోపం ఉంది? లోపాలు అక్కడే కనబడుతున్నాయి. ఇప్పుడు వాస్తవంగా వీళ్ళు మాట్లాడుతున్న ప్రతివాదన కరెక్ట్, సేమ్ టైం అదే సమస్య వాళ్ళ దగ్గర కూడా వస్తుంది. ఎక్కడైనా ఒకటి ఇక్కడ ఒక చిన్న లాజికల్ గుర్తుంటుంది, ప్రజాస్వామ్యంలో అల్టిమేట్ గవర్నమెంటే, రాజకీయమే, రాజకీయ అధికారమే తప్పించి అధికారాల అధికారం కాదు. ఇది శాసనాలు చేసే స్థాయిలో పై స్థాయిలో, కింద నడిచేటువంటిది అధికారుల పెత్తనమే ఖచ్చితంగా. పై స్థాయిలో అలా అలౌ చేయకూడదు, ఎందుకంటే వాడు జవాబుదారి, వాడు తప్పు చేస్తే మనం దించుతాం వాడిని ప్రభుత్వాన్ని. అంతేగాని వీడు తప్పు చేస్తే ఎవడు దించుతాడు? ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ అరాచకం చేసి వదిలిపెట్టాడు కరోనా టైంలో.